దోమలు నివారణతోనే మలేరియాను తరిమికొడతామని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిణి డాక్టర్ స్వప్నారెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మలేరియా నివారణ మాసోత్సవాలు పురస్కరించుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిణి డాక్టర్ స్వప్న సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు మలేరియా నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దోమల నివారణతోనే మలేరియా అంతమవుతుందన్నారు. దోమ పుట్టకూడదు, దోమ కుట్టకూడదు అనే నినాదంతో చిన్నదోమ పెను ప్రమాదమని, దోమతెరలు తప్పక వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఎస్ రియాజ్, మలేరియా సబ్ యూనిట్ అధికారి నౌషద్ బాబు, టీబీ సూపర్వైజర్ వెంకటేశ్వర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నాలుగు రకాలు ఉంటుంది. ప్లాస్మోడియం ఫాలసిపరమ్ అని, పైవాక్స్ అని, మలేరియా అని, బోవేల్ అని, అట్లాగా నాలుగు రకాలు ఉన్నాయన్నమాట ప్లాస్మోడియంలో. మనకి మన భారతదేశంలో ఎక్కువగా ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాలసిపరమ్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయన్నమాట. ఈ పారాసైట్ అనేది ఇప్పుడు ఒకరిలో ఉంటుంది, ఆ ఒకరిలో వచ్చి ఇంకొకరికి వెళ్ళాలంటే మెయిన్ ట్రాన్స్మిషన్ దేని ద్వారా జరుగుతుంది అంటే దోమల ద్వారా జరుగుతుంది. ఆ దోమల్లో కూడా ఫిమేల్ అనాఫిలస్ మస్కిటో అనే దోమ ద్వారా ఎక్కువగా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది అన్నమాట. దోమల ద్వారా కాకుండా ఇంకా ఎలా ఒకరి నుంచి ఒకరికి వస్తుంది, ప్రెగ్నెన్సీలో అమ్మ నుంచి బిడ్డ పుట్టేటప్పుడు దాని ద్వారా కూడా రావచ్చు అన్నమాట. కానీ ఈ కారణాలు అనేవి చాలా తక్కువ, ఎక్కువగా దోమల ద్వారానే స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో ఈ మలేరియా యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి, ఎవరైనా చచ్చారా ఎవరదిలే జ్వరం వస్తుంది, అది కూడా చలితో ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎక్కువగా చెమటలు పడతాయి, తలనొప్పి ఎక్కువగా ఉంటుంది, కండరాల నొప్పులు ఉంటాయి, మోకాలు నొప్పులు కానీ, జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. దాంతోపాటు కడుపులో వికారంగా ఉండడం, వాంతులు అవ్వడం, కొంతమందికి బ్లాక్ కలర్ యూరిన్ రావడం, ఇట్లాంటి లక్షణాలతో ప్రజెంట్ అవుతారన్నమాట మలేరియా ఉన్నవాళ్ళు. ఒకవేళ హాస్పిటల్లో ఇలాంటి లక్షణాలతో ప్రజెంట్ అయ్యారనుకోండి, వాళ్ళకి మనం బ్లడ్ స్క్రీన్ చేసి దాని ద్వారా కన్ఫర్మ్ చేసుకోవచ్చు ల్యాబ్లో. దానికి అది కూడా కన్ఫర్మ్ అయితే ఎలిసా టెస్ట్ ఉంటాయి, చాలా రకాల టెస్ట్లు ఉంటాయి అన్నమాట, వాటితో మనం మలేరియా అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి కంప్లీట్ బ్లడ్ స్మీర్లో హిమోగ్లోబిన్ అనేది తక్కువగా ఉండడం, ప్లేట్లెట్స్ అనేవి తగ్గిపోవడము, ఇట్లాంటివి కూడా ప్రజెంట్ అవుతూ ఉంటాయన్నమాట. ఒకసారి ఇలా మలేరియాతో కన్ఫర్మ్ అయ్యింది అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా మనకి ఉచితంగా ప్రైమరీ హెల్త్ సెంటర్లోనే ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. చాలా రకాల మందులు ఉంటాయి, మనం మెయిన్ సింటమాటిక్గా ఇచ్చుకుంటాము, అంటే జ్వరం ఉంది అంటే జ్వరానికి ఇచ్చుకుంటాం, కడుపు నొప్పి అంటే కడుపు నొప్పికి, దాంతోపాటు యాంటీ మలేరియల్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చుకుంటాం అన్నమాట. దాంట్లో క్లోరోక్విన్ కానీ, థైమోక్విన్ కానీ నేర్చుకోవాలన్నమాట. దోమ పుట్టకూడదు, దోమ పుట్టకూడదు అంటే పుట్టకుండా ఏం చేస్తాము, వాటర్ అనేది స్టాగ్నేట్ లేకుండా అంటే నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నమాట. సో ఎక్కడెక్కడ నిల్వ ఉంటుంది వాటర్, మామూలుగా వర్షాకాలంలో వచ్చినప్పుడు ఉంటుంది, పూల కుండీలు ఉంటాయి. నాకు తెలిసి పల్లెటూళ్ళు అయితే తొట్టెలు ఎక్కువ పెట్టుకో ఉంటారు, తొట్టెల్లో కానీ, పూల కుండీల్లో కానీ, సీసాల్లో కానీ, టెంకాయ చిప్పల్లో కానీ, కూలర్స్ ఇట్లాంటి వాటిలో వాటర్ అనేది స్టాగ్నేట్ ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం వాటిని క్లియర్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ లార్వ నుంచి మస్కిటో రావడానికి 7 నుంచి 10 రోజులు టైం పడుతుంది అన్నమాట. సో ఆ లోపు మనం ఎప్పుడైనా వాటర్ అక్కడ వర్షం వచ్చినప్పుడు నిల్వ అయినప్పుడు ఏంటంటే వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉంటే దోమ పుట్టకుండా ఉంటుంది. దోమ పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి, లాంగ్ డ్రెస్సెస్ వేసుకోవడం, నైట్ టైంలో ఫుల్ హ్యాండ్స్ ఉండే డ్రెస్సెస్ వేసుకోవడము, నెట్స్, మస్కిటో నెట్లు యూజ్ చేసుకోవడము, ఇప్పుడు హాస్టల్స్లో ఉంటే మన విండోస్కి నెట్లు యూజ్ చేసుకోవడం, మస్కిటో రిపెలెంట్స్ పోడమోస్ కానీ లేదా మస్కిటో కాయిల్స్ కానీ, ఆల్ అవుట్లు అట్లాంటివి యూజ్ చేసుకోవడం, వీటివల్ల దోమ పుట్టకుండా ఉంటుంది అన్నమాట. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.